రాయల వారి మనోజాత ఆముక్తమాల్యదైతే ఆయన నిజజాత అంటే ఆయన ముద్దుల కూతురు మోహనాంగి. ఈమె మంచి కవయిత్రిగా గుర్తింపు పొంది ఆంధ్ర లోకానికి మరీచి పరిణయం అనే గొప్ప కావ్యాన్ని అందించింది. వసితనమందు నేను తన ప్రక్కను చిందులు త్రొక్కుచుండ క్రొంబసిడి పసందుటందియల బల్కెడి మూవల మ్రోత వింటుకున్ విసువడు నాదు పద్యముల మిద్దెల ముద్దియ పైడి అందెలం దెసగెడు మ్రోతలంచు విను నిప్పుడు మజ్జన కుండు ప్రేమచే. నేను పసితనంలో బంగారు గజ్జెల కట్టుకొని నా తండ్రి గారైన శ్రీకృష్ణదేవరాయల చుట్టూ చిందులు వేస్తుంటే ఆయన ఏమాత్రం విసుగన్నదే లేకుండా నా కాలి గజ్జెల మువ్వల సవ్వడి విని పరవశించిపోయేవారు. ఇప్పుడేమో నా పద్యాలు వింటూ సాక్షాత్తు ఆ సరస్వతీదేవి కాలి మువ్వల సవ్వడి వింటున్నట్లే ఉందని ప్రేమతో నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు అంటుంది రాయలవారి కుమార్తె మోహనాంగి ఈ పద్యంలో. కొసమెరుపుగా ప్రసిద్ధ సినీ గేయ కవితా సార్వభౌముడు కీర్తిశేషుడు శ్రీ వేటూరి సుందరరామూర్తి గారు తనకిష్టమైన సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల గురించి ఓ పద్యంలో ఇలా అంటారు. అందమైన కొమ్మ ఆముక్త మాల్యదా అందరాని కొమ్మ ఆమె ఎడదా రాయమనియ తెలుగు రాయడు రాయని పడతి పడుచుదనపు పరగణాలు కమ్మ తావి చూడ కన్నడ కస్తూరి దేశీ కవిత చూడ తెలుగు తేట రాయడొకడే తెలుగు రాయడు కన్నడ రాయడొకడే దీని రాయగలడు నిన్ను చూడలేక నీరై ఏరై కృంగిపోయినట్టి తుంగభద్ర కృష్ణలోన కలిసి కృష్ణరాయాధిప కదలి వచ్చనేడు కాళ్ళు కడుగా. సాహితీ సమరాంగణ సార్వభౌమ విజయనగర సామ్రాజ్యమే నీ హృదయ సీమా సమరాంగణ సార్వభౌమ విజయనగర సామ్రాజ్యమే నీ హృదయ సీమ నీ పాలన నీలాలన మరువలేదు తెలుగు జాతి నీ పేరే తెలుగు నాటారని జ్యోతి ఆంధ్రభోజ కవిరాజ కృష్ణదేవరాయ అంజలిదే స్వీకరించు సుగంధాల పదబంధుల ప్రబంధాల అష్ట దిగ్గజాల భువన విజయ విహారాలతో ముంగిటిలో రాజనాలు నింగిని నీరాజనాలు ఉప్పొంగే జనాలు చెప్పే కవనాలతో రెపరెపలాడింది నాడు తెలుగు పతాకం అది తెలుగు అక్షరానికే పట్టాభిషేకం ఈ కీర్తి కిరీటానికే పట్టాభిషేకం వైభవానికి నువ్వు ఊపిరివయ్యా అంజలిదే స్వీకరించు కృష్ణదేవరాయ శ్రీ
కృష్ణ దేవరాయా.